డీటెయిల్స్ చూస్తే బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ చిక్కుల్లో పడ్డాడు. నగ్న ఫోటో షూట్ తో అందర్నీ ఆశ్చర్యపరిచిన రణ్వీర్ ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నాడు. గతంలో మహిళలు మాత్రమే ఇలాంటి ఫోటో షూట్లు చేయగా భారత్ లో తొలిసారి ఓ పురుషుడు అది కూడా ఓ స్టార్ హీరో చేసిన ఈ ఫోటో షూట్ చర్చనీయాంశమైంది. రణ్వీర్ ధైర్యాన్ని అభిమానులు మెచ్చుకుంటుంటే మరికొందరు మాత్రం తన మనోభావాలను దెబ్బతీశాడంటూ అతనిపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నగ్న చిత్రాలను పోస్ట్ చేసినందుకు రణ్వీర్ సింగ్ పై ముంబైలోని చెంబూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రణ్వీర్ పై అశ్లీలత అసభ్యతకు సంబంధించి 292 293 509 సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని 67 ఏ సెక్షన్ కింద ముంబైకి చెందిన న్యాయవాది వేదిక చౌబే ఇచ్చిన లిఖిత పూర్వక మేరకు కేసు నమోదు చేశారు. తన ఫోటోల ద్వారా రణ్వీర్ మహిళల మనోభావాలను దెబ్బతీశారని వారి నిరంతరతను అవమానించారని చౌబే తన ఫిర్యాదులో ఆరోపించారు. ఇక ముంబైకి చెందిన ఓ ఎన్జీఓ కూడా బాలీవుడ్ నటుడిపై ఇదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తాము సమాజ అభివృద్ధికి ముఖ్యంగా చిన్నారులు వితంతువుల విద్య కోసం పనిచేస్తున్నామని పేర్కొంది. మన దేశంలో ప్రజలు దేవుళ్ళగా కూడా ఆరాధిస్తుంటారని తెలిపింది. కానీ రణ్వీర్ సింగ్ వంటి నటులు ఇలాంటి పనులతో ప్రజల మనోభావాలను పణంగా పెట్టి చీప్ పబ్లిసిటీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ గోపి ఫోనిలో అందిస్తారు. గోపి చెప్పండి. దీపికా ఇన్స్టాగ్రామ్ లో అలచలు లేపుతున్న రణ్వీర్ సింగ్ నగ్న ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ కామెంట్ గా మారినట్టు వాళ్ళు చెప్పొచ్చు. అయితే హీరోయిన్లకే పరిమితం అయిన ఈ నగ్న ఫోటోలు ఇప్పుడు హీరో రణ్వీర్ సింగ్ ఒక స్టార్ హీరో అయినప్పుడు కూడా ఆయన నగ్న ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం తోటి నెటిజన్లు కామెంట్స్ బాగానే ఉన్నప్పటికీ కూడా సంబంధించి లాయర్ ఒక ముంబైలోని జంబు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 292 సెక్షన్ తో 293 సెక్షన్ కింద ఆయన కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ హాట్ టాపిక్ మారిన ఏదేమైనా బాలీవుడ్ లో ఒక రణ్వీర్ సింగ్ ఇంత పెద్ద సాయం చేయటం ఫ్యాన్స్ కి బాగా అనిపించినప్పుడు కూడా కొంతమంది ప్రజలు మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీపిక రైట్ గోపి, థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ హయాంలో టిడ్కో ప్లాట్ల లబ్ధిదారులు